హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం వంటింట్లో వాడే వాటిలో ఎక్కువ కారంగా ఉండే పదార్థాలను కూడా వాడుతూ ఉంటాం అంటే స్పైసీగా ఉండే వాటిని కూడా వాడుతూ ఉంటాం వాటిని వాడడం వలన ఎంత ఉపయోగం ఉంటుంది వాటి వలన ఉపయోగం ఉందా అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం కరివేపాకు లవంగాలు జీరా వంటి వాటిని వంటగదిలో ఎక్కువ వాడుతూ ఉంటాం అయితే వాటితో అందరూ సాధారణంగా వాడేది వెల్లిల్పాయ ఇది కూడా మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది అంతేకాకుండా వెంట్రుకలకు సంబంధించిన సమస్యలు నివారించుకోవడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది దీని వలన మన ఆరోగ్యానికి ఎటువంటి లాభాలు కలుగుతాయి ఎటువంటి సమస్యలను తీర్చుకోవడానికి ఈ వెల్లుల్లిపాయలు ఉపయోగపడతాయి ఏ విధంగా వాడుకోవచ్చు అని దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం సాధారణంగా వెల్లుల్లిపాయలను వంటల్లో విరివిరిగా వాడుతూ ఉంటాము అయితే వాటిలో ఒక ప్రత్యేకమైన వాసన ఇస్తూ ఉంటుంది ఎంతో ఆరోగ్యకరమైన లాభాలను కూడా ఇది ఇస్తుంది బరువు తగ్గడానికి వెల్లుల్లిపాయ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది హృదయ సంబంధిత రోగాల నుంచి కూడా ఇది కాపాడుతుంది హార్ట్ లో బ్లాక్ ఇవన్నీ కూడా రాకుండా ఉంటాయి శరీరంలో ఉండే కొవ్వును కూడా ఇది కరిగించేస్తుంది కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కూడా ఇది తగ్గిస్తుంది వెల్లుల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకొని ఒక గ్లాస్ నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో ఈ కత్తిరించిన వెల్లుల్లి ముక్కలను వేయాలి రాత్రంతా వీటిని నానపెట్టాలి పైన ఒక మూత పెట్టి అలానే పక్కకు పెట్టి ఉంచుకోవాలి ఉదయాన్నే పరగడుపున ఆ నీటిని తాగాల్సి ఉంటుంది వెలిలో ఉన్న గుణాలు వాటి రసం కూడా వీటిలో కలిసిపోతాయి ఆ నీళ్లు తాగడం వలన అది శరీరంలోని శక్తిని పెంచుతుంది కొవ్వును కూడా కరిగిస్తుంది దీని వలన బరువు తగ్గించుకోవచ్చు వెల్లుల్లి అనేది యాంటీబయోటిక్గా చాలా బాగా పనిచేస్తుంది దీంట్లో ఉన్న వేడి గుణాలే కొలెస్ట్రాల్ని తగ్గించడంలో సహాయపడతాయి రోజంతా కూడా శరీరంలో ఉన్న నీటి శాతం శరీరానికి ఉపయోగపడేలాగా ఇది చేస్తుంది ఈ నీటిని తీసుకునే సమయంలో మసాలాకి సంబంధించిన ఆహార పదార్థాలకి కొంచెం దూరంగా ఉండడం వలన ఫ్రూట్స్ ఎక్కువగా తినడం వలన బరువును తగ్గించుకునే అవకాశం ఉంటుంది సాధారణమైనటువంటి పొడి దగ్గు జలుబు చేసిన వారు అల్లం టీ తాగుతూ ఉంటారు అది ఆరోగ్యానికి పడిన వారు దానికి బదులుగా వెల్లుల్లిపాయలను వేపుకొని టీ తాగినట్లయితే వచ్చినటువంటి జలుబు దగ్గు అనేవి తొందరగా తగ్గిపోతాయి అయితే వీటితో పాటు ఈ వెల్లుల్లిని మెత్తగా దంచి వేసుకోవడం వల్ల ఇంకా ఎక్కువ లాభం ఉంటుంది సహజంగా దగ్గు జలుబు జ్వరం అనేవి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వలన వస్తూ ఉంటాయి వెల్లుల్లి ఈ ఇన్ఫెక్షన్స్ తగ్గించే గుణాలు ఎక్కువగా ఉంటాయి అందుకే దగ్గుకి ఇది ఒక మంచి ఔషధం లాగా పనిచేస్తుంది శరీరంలో రోగనిరోధక శక్తి పెంచడంలో కూడా వెల్లుల్లి అనేది ఎంతగానో సహాయపడుతుంది వెల్లుల్లి వెల్లుల్లిపాయ వలన ఎముకలు గట్టిపడడం లాంటి లక్షణాలు కూడా ఉంటాయి శ్వాసకోశ సంబంధమైన రోగాలను కూడా ఇది నయం చేయగలుగుతుంది దీనిలో కాల్షియం జింక్ కంటెంట్స్ ఉండడం వలన ఎముకలు అనేవి బాగా గట్టిపడతాయి ఈ వెల్లుల్లిపాయతో పాటు నిమ్మకాయను కూడా కలిపి తీసుకోవాలి ఒక గిన్నెలో నాలుగు వెల్లుల్లిపాయలను తీసుకొని వాటిని మెత్తగా చేసుకొని ఒక చెక్క నిమ్మరసం దాంట్లో బిండినట్లయితే ఈ నిమ్మరసంలో వెల్లుల్లిపాయని ఒక రాత్రంతా నానివ్వాలి ఉదయాన్నే ఆ వెల్లుల్లి రెబ్బలను తినేసి కొద్దిగా వేడి నీళ్లు తాగినట్లయితే ఇది బరువు తగ్గడానికి ఎంతగానో సహాయపడుతుంది జీర్ణక్రియ వ్యవస్థ కూడా బాగా పనిచేస్తుంది మెటబాలిజం కూడా బాగా డెవలప్ అవుతుంది ఇలా వెల్లుల్లిపాయలను నిత్యం ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల బరువు తగ్గడమే కాకుండా అనేక రకాల అనారోగ్య సమస్యలను కూడా నివారించుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి